हाई फ्रेंड्स, वेलकम टू हना फूड्स। नेनु मी श्रीलक्ष्मी। फ्रेंड्स, इवाल नेनु चेस्तुन्न रेसिपी चुक्का मटन। ई चुक्का मटन चाला टेस्टीगा उंटुंदी। रोजू रेगुलर गा चेसुकुने मटन करी लागा काकुंडा इला वेरैटीगा ई चुक्का मटन प्रिपेर चेसुकोंडी, चाला चाला बागुंटुंदी। मरी ई चुक्का मटन एला प्रिपेर चेसुकोवालो, ई मटन चेसुकोवडानिकि कावाल्सिन पदार्थालु एंटो नेनु मीकु वीडियोलो चूपिस्तानु। स्किप चेयकुंडा वीडियो मोत्तं चूसेसेयंडी। लेट्स स्टार्ट प्रासेस। ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము బాగా కడిగి శుభ్రం చేసుకున్న మటన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా మటన్ అంతా తీసుకున్న తర్వాత ఒకసారి మటన్ ని కలుపుకోవాలి. ఇలా మటన్ అంతా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, టేస్టింగ్ సరిపడా salt తీసుకోవాలి. ఇప్పుడు మటన్ ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కరీనంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి సిమ్ లో 15 నిమిషస్ ఉడికించుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేద్దాము. ఇప్పుడు ఇలా ఉడుకుతున్న ఈ కర్రీని ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, మనము వాటర్ వేయకుండానే मटन लो चाला वाटर वच्चेसाई। इप्पुडु मनमु ई मटन कर्री उडकडानिकि कावाल्सिन वाटर नि पोसुकुंटे सरिपोतुंदी। इप्पुडु इला कलिपिन तर्वात ई मटन कर्री लो 1 टी ग्लास वाटर पोसुकोवाली। इप्पुडु ओकसारी मल्ली कर्रीनंता कलुपुकोवाली। इला कलिपिन तर्वात इप्पुडु मूत पेट्टेसि फ्लेम नि मीडियम फ्लेम कंटे कोंचेम तक्कुवगा पेट्टुकोनि 20 मिनिट्स ఈ కర్రీని ఉడికించుకోవాలి. ఇప్పుడు 20 నిమిషస్ అయిపోయింది. ఒకసారి మూత తీసి చెక్ చేద్దాము. చూడండి, కర్రీ అనేది మనకి పర్ఫెక్ట్ గా ఉడికింది. ఇప్పుడు ఇలా ఉడికిన ఈ కర్రీని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు అదే స్టవ్ పైన వేరే కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, 1/2 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. ఇప్పుడు ఇవంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కర్రీ లీవ్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ లీవ్స్ ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఇలా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న ఉల్లిపాయలు తీసుకోవాలి. ఇలా చిన్న ఉల్లిపాయలు తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక కప్పు ఆనియన్స్ తీసుకోవాలి. ఇలా సన్నగా తరిగిన ఒక కప్పు ఆనియన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ని కూడా ఫ్రై చేసుకోవాలి.
ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 6 ఎండుమిర్చి చిలుకలు తీసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి చిలుకలు కూడా లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు టమాటా తీసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలను కూడా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలను కాస్త మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇలా టమాటాలు మగ్గిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు తీసుకోవాలి. ఇప్పుడు కర్రీని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కర్రీని ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ మటన్ మసాలా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ తీసుకోవాలి. అదే విధంగా మనము వేయించి మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని తీసుకోవాలి. ఇక్కడ నేను ఆ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ పౌడర్లంతా కర్రీలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఆల్రెడీ ఉడికించి పక్కన ఉంచుకున్న మటన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కర్రీని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న మసాలాలంతా కర్రీలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మటన్ కర్రీని అంతా ఒకసారి కలిపిన తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర తీసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తిమీరను కూడా కర్రీలో కలిసేలాగా కలుపుకోవాలి. ఈ చుక్క మటన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసుకున్నామంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, ఫైనల్గా మనకి చుక్క మటన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ అయిన చుక్క మటన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేను. చూడండి, ఫైనల్గా మనకి చుక్క మటన్ అనేది రెడీ అయిపోయింది. స్పైసీ స్పైసీగా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది ఈ చుక్క మటన్ అనేది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. మరి ఇంకా ఆలస్యం దేనికి, మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా హను ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మా హను ఫుడ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.